హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజీ సోమ్ ఈ రోజు ఎప్పుడు కాకరకాయతో రొటీన్గా గా చేసుకునే కాకరకాయ ఫ్రైయో పులుసో కాకుండా మసాలా కారం ఎలా చేయాలో చూద్దాము చాలా చాలా బాగుంటుందండి కాకరకాయ చీ చేదు అన్న వాళ్ళు కూడా ఆహా చాలా బాగుందంటారు ఇలా వెరైటీగా చేసి చూసి మీ అందరూ ఎంజాయ్ చేయండి ముందుగా కాకరకాయని తీసుకోవాలండి తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న కాకరకాయలు అయితే చాలా బాగుంటుందండి పెద్దగా ఉన్నా కూడా ఒకటి టూ హాఫ్స్ కింద చేసుకొని మనం కర్రీని చేసుకోవచ్చు సో కాకరకాయలు అన్నిటి ఎడ్జెస్ ఇలా కట్ చేసుకొని పెట్టుకుందాం నెక్స్ట్ ఒక పీలర్ని తీసుకొని పైన పెచ్చి ఉంది కదా పెచ్చుని అలా పై కొంచెం కొంచెం పీల్ చేసుకుందాం నెక్స్ట్ వెర్టికల్గా ఒక పెద్ద నైఫ్తో ఘాట్ పెట్టుకొని లోపల సీడ్స్ అన్ని కూడా బయటకు తీసేసుకుందాం లోపల మనం స్టఫింగ్ పెట్టుకుంటాం కదా కాకరకాయ మసాలా కారం కోసం కారం ప్రిపేర్ చేసుకొని మసాలా కారాన్ని లోపల స్టఫ్ చేసుకుందాం చాలా ఎమ్మీగా ఉంటుందండి కర్రీ అయితే కర్రీ చేసుకున్న తర్వాత కాకరకాయ అని అనిపిస్తుంది చాలా బాగుంటుంది మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియోని చూసి అన్ని కాకరకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్తో మిల్క్ మజ్జిగను తీసుకున్నాను మజ్జిగ తీసుకొని హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుందాం హాఫ్ స్పూన్ పసుపు టర్మరిక్ కూడా యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయలని ఈ మజ్జిగలో సోక్ చేసుకుందాం ఒక టెన్ మినిట్స్ సో దట్ మనకి చేదనేది తగ్గుతుంది తగ్గుతుందన్నమాట సో ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒక కడాయి తీసుకుందామండి కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేరుశనగ పలుకులు వేసుకొని ఫ్రై చేసుకుందాం మసాలా కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము సో పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఎండు మిరపకాయలు నాలుగు నుంచి ఐదు మిరపకాయలు యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి కొబ్బరి ముక్కలేనే యాడ్ చేసుకోవచ్చండి అలాగా మిక్స్ పెడతాం కదా సో అవన్నీ ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం చిన్న చింతపండు వేసుకుందామండి ఒక ఫైవ్ టు సిక్స్ వరకు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుందాం సో అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకొని చల్లారినిద్దాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం నెక్స్ట్ ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం బటర్ మిల్క్ నానబెట్టుకున్నాం కదా కాకరకాయలని ఆ కాకరకాయలని ఇలా గట్టిగా స్క్వీజ్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం కాకరకాయ హెల్త్కి చాలా మంచిదండి సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అయితే చాలా చాలా మంచిది తప్పకుండా తీసుకోవాలి షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది సో ఒక లిడ్ పెట్టద్దాం నెక్స్ట్ మిక్సీ చేసుకుందామండి ఇంద ఫ్రై చేసుకుంది ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం సో కాకరకాయల్ని అన్ని సైడ్స్ ఇలా ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకుందాం సో ఫ్రై అయిపోయిందండి ఒక ప్లేట్లో తీసేసుకుందాము కాకరకాయ ముక్కల్ని చాలా బాగుంటుందండి ఈ మసాలా కర్రీ మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం కొంతసేపు చల్లారినిద్దామండి మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా కారాన్ని ఇప్పుడు కాకరకాయల్లో స్టఫ్ చేసుకుందాం సో మనం ఒక ఘాట్ పెట్టుకున్నాం కదా కాకరకాయని అందులో మసాలా పౌడర్ని అంతటిని స్టఫ్ చేసుకుందాం సో మన మసాలాలో పల్లీలు నువ్వులు కొబ్బరి అన్నీ యాడ్ చేసుకున్నాం కదండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో కాకరకాయ చేదు అనేది మనకు తెలీదు సో అన్ని కాకరకాయల్ని ఇలా స్టఫ్ చేసుకొని పెట్టుకుందాం ఆ పౌడర్ ఉండిపోయినా పర్లేదండి మనం వేరే కర్రీస్లో కూడా యూజ్ చేసేసుకోవచ్చు మసాలా పౌడరు లేదన్నా కూడా ఫ్రై చేసిన తర్వాత ఈ కర్రీలో అయినా వేసేసుకోవచ్చు పైన సో అన్నీ స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం కాకరకాయలని ఫ్రై చేసుకున్నాం కదండి ఆ ప్యాన్ ఆ ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదా ఆయిలే సరిపోతుంది మనకి హీట్ అయిన తర్వాత స్టఫ్ చేసుకున్న కాకరకాయలను వేసి ఫ్రై చేసుకుందాం సో ఇవి ఎక్కువసేపు కుక్ చేసుకోర్లేదండి ఎందుకంటే కాకరకాయలు ఆల్రెడీ ఫ్రై అయ్యాయి నెక్స్ట్ మసాలా కూడా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ కాకరకాయలు వేసుకొని లిడ్ పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది సో ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి డిష్ అవుట్ చేసేసుకుందాం మనం మసాలా పౌడర్ కూడా వేసేసుకోవచ్చు ఇందులో రైస్ చాలా బాగుంటుంది కాకరకాయ మసాలా కారం కర్రీ అయితే రెడీ అయిపోయింది కొరియాండర్ లీవ్స్ కొత్తిమీర లీవ్స్ తో గార్నిష్ చేసుకుందాం చాలా సాఫ్ట్ గా కుక్ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఎప్పుడు చేసుకునే ఫ్రై పులుసు కాకుండా ఇలా వెరైటీగా చేసుకొని తింటే చాలా యమ్మీగా కూడా ఉంటుంది కాకరకాయ గురించి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ చూద్దాం కాకరకాయ గార్డ్ అంటారు హిందీలో కరేలా అంటారు కాకరకాయలో ఎన్నో పోషకాహార విలువలు ఉన్నాయి ఇందులో ముఖ్యంగా విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి బీటా కెరోటిన్ వంటి ఫ్లావనాయిడ్స్ లూటిన్ ఐరన్ జింక్ పొటాషియం మాంగనీస్ మెగ్నీషియం వంటి విటమిన్స్ అధికంగా ఉంటాయి ఆస్తమా కోల్డ్ కాఫ్ మొదలకు శ్వాస సంబంధిత సమస్యలు నివారిస్తుంది లివర్ కి ఇది బెస్ట్ టానిక్ గా పనిచేస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా డయాబెటీస్ కి బెస్ట్ మెడిసిన్ సో అందుకే రెగ్యులర్ గా కాకరకాయ తీసుకోవడం మంచిది ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ఆల్ ని ఓకే చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్